నీతిని అవినీతిని ఎత్తి చూపడం మాత్రమే మీడియా పని, దాని పరిష్కారాలు మాత్రం సంబంధిత అధికారులపైనే ఉంది. పట్టుకోవాలనుకోవాలే కానీ దావూద్ ఇబ్రహీం ను కూడా పట్టుకుంటారు పోలీసులు. ఈ మాటలు నిజమవ్వాలంటే నిజంగా వారికి స్వేచ్ఛ కావాలి, విధి నిర్వహణలో సిబ్బందికి అధికారుల సహకారం కావాలి. ఆ రెండు జత కడితే ఆ దేవుడి అడ్రస్ కూడా బయట పెడతారు పోలీసులు. ఇంతలా గొప్పగా చెబుతున్నామంటే కారణం కూడా గొప్పగా ఉంటుంది. ఆ కారణం ఏంటి? కనికట్టు రహస్యం ఏంటి? సహకారం ఎవరిది? సాధించింది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. December 1st, న్యూస్ ఇండియా టీవీ ఓ గుట్టును బయట పెట్టింది. 8 నిమిషాలకు పైబడిన కథనం అంతా కొత్త వరవడి. ఆన్లైన్ వేదికగా యువకులు పెడదారి పట్టే రహస్యం. గూగుల్ సాక్షిగా సాగుతున్న ఆన్లైన్ వ్యాపారం. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న చెలగాటం. ఇది ఆ కథనం సారాంశం. గూగుల్ సైట్ లో స్పష్టంగా కనిపిస్తున్న ఆ ఆన్లైన్ వ్యభిచారం గుట్టుపై న్యూస్ ఇండియా టీవీ లెన్స్ పెట్టింది. ఆన్లైన్ లో కనిపించే ఆ యువతుల ఫోటోలను క్యాప్చర్ చేసింది. అక్కడే కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసింది. వారు మాట్లాడుతున్న మాటలను కట్ అండ్ పేస్ట్ లేకుండా కథనంలో చూపించింది. అదే విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లింది న్యూస్ ఇండియా టీవీ. జిల్లా అధికారి ఇలాంటి విషయాలపై పెద్దగా దృష్టి సారించలేరు. ఎందుకంటే వారికి జిల్లాలో శాంతి భద్రతల పరిపాలనా సమస్యలు పుష్కలంగా ఉంటాయి. దానికి తోడు రాజధాని నగరం కొత్త తరహా క్రైమ్లు, రౌడీ షీటర్ల ఆగడాలు, వీఐపీల రాకపోకలు, ఇలా ఎన్నో శాంతి భద్రతల సమస్యల చుట్టూ ముడుతుంటాయి. అన్ని సమస్యల్లో సతమవుతున్న పోలీస్ బాస్ సహజంగా ఇలాంటి విషయాలపై పెద్దగా శ్రద్ధ కనబరచరు. అయితే మానవీయ విలువలు మొండిగా ఉన్న ఈ పోలీస్ బాస్ మాత్రం విషయం చిన్నది కాదని గ్రహించారు. గోటితో పోవాల్సింది గొడ్డలిగా మారకూడదని ఆలోచన చేశారు. సంబంధిత అధికారులతో పాటు సిబ్బందికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పిస్తూ దిశా నిర్దేశం చేశారు. చివరిగా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు. పోలీస్ బాస్ ఆదేశాలతో రంగంలో దిగిన పోలీసులు అన్వేషించారు. పుట్టా పూర్వతాలు బయటికి తీశారు. ఎరవేసి ముందుగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురి వద్ద తీగలాగి డొంకను కదిలించారు. గుంటూరు, విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఇలా నెట్వర్క్ మొత్తాన్ని బంధించారు. బాలాజీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అతని ఏజెంట్స్ ఈ వ్యాపారానికి సంబంధించి నెల్లూరు, తిరుపతి, గుంటూరులో కూడా అతను ఏర్పాటు చేసుకుని వెబ్సైట్ మహిళలు అయ్యింది. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్నాడే ఇతని పేరు శ్రీనివాస్, విశాఖ వాసి. ఇతను తోలు వ్యాపారంలో సిద్ధహస్తుడి. ఇతను శారీరక స్పర్శలు అంటగట్టడంలో ఆరితేరాడు. దాన్నే వ్యాపారంగా మలుచుకుని ఓ వెబ్సైట్ లో అర్ధనగ్నంగా వంపు సొంపులతో ఉన్న యువతుల ఫోటోలను పెట్టి ఆన్లైన్ లో వ్యభిచారం ప్రారంభించాడు. విశాఖ నుంచి ప్రారంభించి విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు వరకు విస్తరింపజేశాడు. అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేశాడు. వ్యభిచారంలో సిద్ధహస్తులుగా ఉన్న వారిని బ్రోకర్లను చేశాడు. వారి చేతే అంతా నడిపించాడు. ఎక్కడ ఏ కస్టమర్ వెళ్లినా డబ్బులు మాత్రం ఇతని అకౌంట్ లోకి వచ్చే విధంగా టెలికాలింగ్ తో అకౌంట్ ను మేనేజ్ చేశాడు. ఆడపిల్లలు కావాలని చెప్పేసి కొడితే ఆ వెబ్సైట్ లో డైరెక్ట్ కనెక్ట్ వచ్చేసి బాలాజీకే పోద్ది. బాలాజీ అడుగుతారు ఇప్పుడు మీకు తిరుపతి, నెల్లూరా, గుంటూరు అని అడిగితే గుంటూరులో పలానా వీళ్ళని దుర్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేస్తాడు. దుర్గా వచ్చేసి ఆంజనేయులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి అమ్మాయిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనీ వచ్చేసి బై హ్యాండ్ కొంత ఇస్తారు వీళ్ళకి, లేకపోతే డైరెక్ట్ గా ఆన్లైన్ అకౌంట్లు ఉంటాయి. ఆన్లైన్ అకౌంట్ వేస్తే డైరెక్ట్ గా బాలాజీకి పోతే వాళ్ళంతా కలిసి మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఆ సైట్ లో ఉన్న ఫోటోలను ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసిన న్యూస్ ఇండియా టీవీకి తెలియదు. ఇతను శివప్రసాదో, బోడి ప్రసాదో అన్న విషయం. కేవలం ఆ సైట్ లో ఉన్న సమాచారం, వారి వ్యాపార శైలి మాత్రమే న్యూస్ ఇండియా టీవీ చూపించగలిగింది. దాన్నే గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగలిగింది. చిన్న విషయమే అయితే రానున్న రోజుల్లో పెద్దదిగా మారొచ్చు అన్న సత్యాన్ని గుర్తించిన అర్బన్ ఎస్పీ విజయరావు ప్రారంభ దశలోనే నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో వారి ఆట కట్టించారు. ఎస్పీ స్థాయి అధికారి స్వేచ్ఛ కల్పిస్తూ సిబ్బందికి తగు ఆదేశాలు ఇవ్వడంతో మొత్తానికి ఆ ట్రాక్ బయటపడింది.
ఇది ఒక గుంటూరు అర్బన్ జిల్లాలోనే సాగుతుంది అని అనుకుంటే పొరపాటే. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా ప్రవహిస్తోంది, వేలు కాదు లక్షల వ్యాపారంగా సాగిస్తుంది. ఈ ఊబిలో పడి ఎందరో జీవితాలు నాశనమైతే ఇదే ఊబిలో ఉండి ఇంకొంతమంది జీవితాలను నాశనం చేసే స్థాయికి వచ్చింది. చెప్పడానికి ఇది చాలా సరదా విషయం, దిగితే కాని తెలియదు దీని రహస్యం. ఏదేమైనా గుంటూరు అర్బన్ జిల్లాలో ప్రారంభ దశలో ఉన్న ఈ ఆన్లైన్ వ్యభిచారాన్ని నిర్వీర్యం చేశారు పోలీసు అధికారులు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించే వారి ఆలోచనలను మార్చుకోవాలని సూచించారు. వ్యభిచారం చేసే వారిది ఎంత తప్పు ఉందో, వ్యభిచారాన్ని ప్రోత్సహించే వారిది, విటులుగా వెళ్లే వారిది కూడా అంతే తప్పు అంటున్నారు. ఆలోచనలు మారిస్తే జీవితాలు బాగుంటాయని చెబుతున్నారు. చూసారా, ఓ చిన్న ఫోన్ తో ఎంత పెద్ద రాకెట్ నడిచిందో, అర చేతిలో ఉండే ఆ ఫోన్ ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో. సాంకేతిక పరంగా దూసుకుపోతున్నాం మనం. సమాజ అభివృద్ధి కోసం ఆ సాంకేతికత ఉండాలనేది పాలకులది, ప్రభుత్వాలది, అధికారులది లక్ష్యం. మేము చెప్పాలనుకుంది ఇంతేనేస్తాం.